Hi friends, for more updates please subscribe and click on the bell. Hi guys, ఎలా ఉన్నారు అందరూ? Hope you all fine. Sorry guys, నేనైతే చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ చేయట్లేదు మన ఛానల్లో, ఎందుకంటే కొంచెం వర్క్ ప్రెషర్ అండ్ వర్క్లో పడేసి నాకు అసలు ఫ్రీ దొరకట్లేదు. సో మనమైతే మన ఛానల్లో ఒకసారి ఐరన్ మ్యాన్ బీటా బ్రీడింగ్ అయితే చేయడం జరిగింది కదా, దాని బేబీస్ అయితే అప్పుడులో పుట్టాయి. సో అప్పుడైతే నలకల్లా ఉన్నాయి, సో మీకు చెప్పిన పెద్దగా కనిపించవు. సో నేనైతే దీన్ని ఒక స్టేజ్ తెప్పించాను లైఫ్ ఫుడ్ అంత పెట్టేసి. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో, ప్యూర్ ఐరన్ మ్యాన్ బీటాస్ బేబీస్ ఇవి. సో ఇవైతే మనం పెంచేసి రైస్ చేసి సేలింగ్ వెళ్ళి పెడదనుకుంటాం ఈ బీటాస్. కాబట్టి ఎంత లైఫ్ ఫుడ్ పెట్టినా ఇవి ఎలా కాదన 3 to 4 మంత్స్ అయితే పడుతుంది మనకి ఇవి ఫుల్గా రైజ్ అవునందుకు. సో ప్యూర్ కాబట్టి ఇప్పటి నుంచి నాకు చూడండి కొంచెం గోల్డిష్గా దాని మీద కోటింగ్ కనిపిస్తుంది చూసారా. సో అలాంటి గోల్డిష్ కనిపించినవి మ్యాక్సిమం మేల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఐరన్ మ్యాన్ కాబట్టి ఐరన్ కలర్లో గోల్డిష్ వస్తున్నాయి దానికి. సో నేనైతే ఏం ఫీడ్ చేస్తున్నానంటే చాలామంది అడిగారు నన్ను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు. సో నేను ఏం ఫీడ్ చేస్తున్నానంటే స్టార్టింగ్ 10 డేస్ నేను మైక్రోవోమ్ కల్చర్ ఉంటుంది కదా, సో నా దగ్గర అయితే కల్చర్ స్టార్టప్స్ ఉన్నాయి, ఎవరికైనా కావాల్సితే అడగండి నేను ఇస్తాను. సో ఇవైతే స్టార్టింగ్ 10 డేస్ ఫీడ్ చేశాను. అలాగే నేను ఒక ఫుడ్ అయితే రప్పించడం జరిగింది, ఆ ఫుడ్ కూడా నేను ఫీడ్ చేశాను. ఆ ఫుడ్ ఎలాగంటే మైక్రో పిల్లెట్స్ అనమాట, చాలా చాలా మినీ మైక్రో పిల్లెట్స్ ఉంటాయి. సో దీని సైజుకి అయితే అవి వేస్తే తింటాయి. సో అవి అండ్ ఈ మైక్రో కల్చర్ వామ్స్తోని రైస్ చేశాను 10 డేస్. అండ్ 10 డేస్ రైస్ చేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే ఆర్టీమియా ఫీడ్ చేయాలి, ఆర్టీమియా పెట్టి ఫీడ్ చేశాను. అండ్ గైస్ ఆర్టీమియా కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే ఆర్టీమియా లైఫ్ ఫీడ్ ఇస్తే ఇవి ఎంతో కొంత సర్వైవ్ అవుతాయి మనకి. సో ఆర్టీమియా అయితే నేను 2 డేస్కి ఒకసారి ఫీడ్ చేస్తున్నాను దీనికి. సో ఇది గైస్ అప్డేట్ అయితే మన ఐరన్ మ్యాన్ బీటా బేబీస్ మీద. సో ట్రై చేద్దాం, నేనైతే అన్నీ బతకాలని కోరుకుంటున్నాను, కానీ చాలా బ్రీడర్స్ ఫేస్ చేసింది అయితే నేను విన్నాను. ఏంటంటే మనకి స్టార్టింగ్ పుట్టినప్పుడైతే 50 అంతే, దాని తర్వాత 25, లాస్ట్కి అలాగా 20 or 18 పెద్ద అవుతాయి, అది చాలా లక్కీ కేసులోనే. సో లెట్స్ ట్రై చూద్దాం, మనం ఇవి రైస్ చేసి చూద్దాం. ఓప్ అన్నీ బతికి ఉండాలని కోరుకుంటున్నాను అండ్ అన్నీ పెద్ద అవ్వాలని కోరుకుంటున్నాను. సో దీని మీద అయితే మీకు అప్డేట్గా సిరీస్ తెస్తాను. సో ఇదైతే పార్ట్2 కింద పెడతాను, ఎందుకంటే ఐరన్ మ్యాన్ బీటాదే వచ్చి పార్ట్1 కింద తీసుకుంటున్నాను. సో ఇది పార్ట్2 కింద, దీని మీద అలా సిరీస్ చేస్తాను, చూద్దాం ఎలాగ రైజ్ అవుతున్నాయి అని. ఓకేనా, ఇది నాకు కూడా ఫస్ట్ టైం బీటా బేబీస్ని రైజ్ చేయడం. సో లెట్స్ ట్రై. ఓకే ఫ్రెండ్స్, బాయ్.